విజయవాడ గురునానక్ కాలనీలో సిక్కు గురుద్వార రోడ్డుకి ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, కాలువలు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని ఎంపీ శివనాథ్ వెల్లడించారు. విజయవాడ స్మార్ట్ వాటర్ డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. గత ప్రభుత్వం విజయవాడను అస్సలు పట్టించుకోలేదని, చంద్రబాబు నాయకత్వంలో నగరాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఈ గురుద్వార రోడ్డు ఒక మెయిన్ రోడ్డు, అటువంటి రోడ్డుకే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మొన్న చిన్న వర్షం పడినా కూడా ఈ రోడ్డు పరిస్థితి, ఇక్కడికి మనుషులు నడవటమే కాదు, అసలు వాహనాలు కూడా రాలేని పరిస్థితిలో ఉన్న ఈ రోడ్డు ఇవాళ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మనకు తెలుసు రామ్మోహన్ రావు 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఎన్నో డబల్ రోడ్లు చంద్రబాబు నాయకత్వంలో రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో డబల్ రోడ్లు పడినాయి. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ 2014 నుంచి 2019 వరకు పనులు జరిగినాయి. 2019 నుంచి గత ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పని జరగలేదు. చూస్తే మనకి మెయిన్ రోడ్లు నోవాటల్ దగ్గర కాడి నుంచి అన్ని రోడ్లు కూడా చిన్న వర్షానికే ఒక నదిలో లేకపోతే చెరువుల్లాగా తలపిస్తున్నాయి. ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కూడా మేము కానీ రామ్మోహన్ గారు కానీ ఇక్కడ ఉన్న విజయవాడ నగరంలో బొండమ్మ గారు కానీ అందరం కలిసి నారాయణ గారితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కూడా మొన్న మా ఇద్దరికి ఒకటే చెప్పారు, తప్పకుండా మళ్ళీ ఎల్ఎన్టీని పిలుస్తున్నాం, త్వరలో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి కూడా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా చేయబోతున్నాం. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నేను, గద్దె రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్లు అందరూ కలిసి ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీల సమస్య కానీ పరిష్కరిస్తామని తెలియజేశారు.